కరోనా వాక్సిన్ మొదటి డోసు 100% పూర్తి చేయడంలో డాక్టర్ కృషి అభినందనీయమని, కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు వెలకట్టలేనివని, రెండో డోస్ కూడా 100% పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోసు 100% సాధించడంతో వైద్యుల కృషి మరవలేనిదని అన్నారు. కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోసు 100% సాధించి మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో చేరుకున్న సందర్భంగా నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆవరణలో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జరిగిన అభినందన కార్యక్రమంలో మంత్రి పాల్గొని వైద్యులను అభినందించారు. జిల్లా మహబూబా జిల్లా అలాగే గంగారం కొత్తగూడ లాంటి సిగ్నల్స్ సరిగ్గా రాని బయ్యారంలో కూడా కొన్ని ప్రాంతాలకు అసలే సిగ్నల్స్ రాని మరి ప్రాంతాలు ఉండి కూడా టెలిఫోన్ సెల్ ఫోన్లు కూడా లేని ప్రాంతాల నుంచి మరి 5-6 జిల్లాల్లో నేను అనుకుంటా మన జిల్లా క్యాబినెట్ సమావేశాల రోజు 4వ స్థానంలో పైనుంచి మొదటి 4 స్థానాల్లో మహబూబాబాద్ ఉండటం చాలా అభినందనీయం. మీ అందరికీ కలెక్టర్ గారు, ఎంటైర్ సిబ్బంది, అలాగే మెడికల్ సిబ్బంది, డిఎంఎన్హెచ్ఓ గారు, డాక్టర్ వెంకట్రామ్ గారు, సూపరింటెండెంట్ గారు, మిగతా డాక్టర్లకు, సిబ్బందికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు గౌతమ్ గారు ఉండే, వారు కూడా ఎఫెక్ట్ అయినరు, పిల్లలు ఎఫెక్ట్ అయినరు, వాళ్ళ కుటుంబం అంతా ఎఫెక్ట్ అయినా నేను అనుకుంటే వారు వచ్చి దాదాపు 6-7 నెలలు ఒకరోజు కూడా సెలవు పెట్టకుండా ఇక్కడ పనిచేశారు. అప్పుడే స్టార్టింగ్ వారు ఫిబ్రవరిలో వచ్చిండ్రు, మార్చ్ నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది. అందరికీ మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ మనం టీచింగ్ హాస్పిటల్గా చేసుకునే క్రమంలో డాక్టర్లందరినీ అపాయింట్ చేసుకున్నారు, అందరు స్పెషలిస్ట్లు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజన, దళిత, పేదవాళ్ళు ఉంటారు. ఏదైనా మహబూబాబాద్లో దొరకంత ఉన్నా లేకపోతే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి అన్నీ అక్కడే చేయించుకోవచ్చు అని అటు ఖమ్మమో ఇటు వరంగల్లో హైదరాబాద్ వెళ్ళే అవసరం ఉండే, ఇప్పుడు ఆ అవసరం లేకుండా మొత్తం సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా మనం ఇప్పటికే దాదాపు 60 రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. డాక్టర్లు కూడా అందుబాటులోకి వచ్చిర్రు. నేను ఈ సంవత్సరంలోనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయితే మరి సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అలాగే మనం ఇక్కడ రీజనల్ మెడికల్ హబ్ అంటే మామూలుగా మెడిసిన్స్ అంతా ఇక్కడ నుంచే అన్ని ఈ ప్రాంతంలో ఉండే పిఎస్సీలకు కావచ్చు, సబ్ సెంటర్లకు కావచ్చు, మరి ఇక్కడ నుంచే మందులు సరఫరా చేసే గోడౌన్ కూడా మనం ఇక్కడే సబ్ సెంటర్ కూడా వచ్చింది కాబట్టి ఈ మధ్యనే మనం ఆక్సిజన్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే రోజు రోజు పేదవాళ్లకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుబాటులోకి రావడం అనేది నిజంగా ఒక పేదింటి బిడ్డగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు.